మనము ఈ సంవత్సరము 2002 లో మొదలు పెట్టుకొని 21 వరకలనే మార్చి ఏప్రిల్ నెల వరకల అసలు కనీసము తాగునీళ్ళ కోసం విలవిలలాడినటువంటి తిమ్మాపూర్ మండలం యొక్క పరిస్థితి ఇయల సాగునీళ్ళతో కూడా సంపూర్ణంగా చాలా విజయవంతంగా కాల్వ ద్వారా నీళ్ళిచ్చే వరకు ఇవాల 90% కాల్వ నిర్మాణాన్ని కూడా మనం పూర్తి చేసుకోగలిగాం ఇది మనం మండలం సాధించినటువంటి గొప్ప అభివృద్ధిగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మీరు అందరూ చూస్తా ఉన్నారు ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల కూడా మొన్న కూడా కొన్ని నీళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడ ఒక 2-3 ఊర్లలో మాత్రమే పల్లపల్లి గాని మల్లాపూర్ గాని ఇంకొక 2 విలేజ్లలో పల్లపల్లికి రావాల్సినటువంటి 2-3 చోట్ల చిన్న చిన్నటువంటి 1-2 ఒకలిద్దరు రైతులతోని కొంత ఇబ్బందులు ఉంటే ప్రత్యక్షంగా కూడా వాళ్ళతో కలిసి మాట్లాడడం జరిగినది తప్పకుండా గౌరవనీయులైనటువంటి సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఈ కాల్వల నిర్మాణ విషయంలో కొంత మీరు కూడా చొరవ చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే కాంట్రాక్టర్ వాళ్ళు ఈ మంత్ అంటే మార్చి నెల వాళ్ళు చివరికి పెట్టుకున్నారు మార్చి నెల తర్వాత మాకు ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మేము చేయలేం సార్ మేము ఇంకో దగ్గర మాకు పని ఉన్నది మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఇవాళ ఇంత స్వప్నాన్ని మనం సాధించుకోగలిగాం గౌరవ ముఖ్యమంత్రి కాళేశ్వరం నదీ జలాలను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతన్నల కాళ్ళు కడుగుతా అన్నటువంటి వాగ్దానం నెరవేర్చుకోవడాని కోసము ఒక 5% పనులు మాత్రమే మిగిలినాయి కాబట్టి తప్పకుండా మీరందరూ చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను భవన నిర్మాణాల విషయంలో కానీ అక్కడక్కడ కొన్ని మహిళా బిల్డింగ్లను మనం టార్గెట్గా పెట్టుకున్నాం మనం దయచేసి 2-3 గ్రామాలలో మనం పూర్తి చేయగలిగితే సంపూర్ణంగా ఆపణలో కూడా మనం పూర్తి చేయగలుగుతాం వచ్చే నెల ఎట్లా బడ్జెట్ ఇయర్ కాబట్టి ఇప్పటికీ చాలా గ్రామాలలో కొన్ని పనులు చేయలేదు మీరు అందరూ డిఎంఎఫ్టీ మీరు చూస్తూ ఉన్నారు పనులు చేయగా రిటర్న్ తీసుకుపోతా ఉన్నారు ఇదంతా విషయం అనంటే అవి పైసలు ఉన్నాయి అవి మనం పని చేయగానే వెంటనే పైసలు వస్తాయి మనం ఆ పనులను కూడా మన గ్రామాలలో పూర్తి చేసి ఒక 30 × 5 50 × 5 అంటే ఎన్ని 50 లక్షల రూపాయలను మనం రిటర్న్ తీసుకుపోతా ఉన్నాం 50 లక్షలు మీ మండలంలో ఖర్చు పెట్టుకోలేక గ్రామాలల్లో అవి రిటర్న్ ఇచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చుకున్నాం దయచేసి ఇంకా ఎక్కడెక్కడైనా కొంత మిగిలిపోయినవి ఉన్నట్టుంటే తప్పకుండా మీరు కొంత చొరవ తీసుకోండి మనం పనులను ఎప్పుడు రిటర్న్ పంపకపోవద్దు మనము చాలా కష్టపడి కొట్లాడి తీసుకొచ్చినటువంటి పైసలు అవి నేను కూడా కలెక్టర్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగినది సార్ మాకు కొంచెం మండలం తప్పకుండా మేము అవసరం ఉన్నాయని అనుకున్నప్పుడు మనకు గతంలోనే 40 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగినది 40 కోట్లు కొట్లాడి తీసుకొచ్చుకుంటే ఖర్చు పెట్టలేక సుమారుగా 5-6 కోట్లు రిటర్న్ పంపించే పరిస్థితి మనకు ఉందని దయచేసి ఇప్పుడు మిగిలినటువంటి పనులను కూడా కొంచెం చొరవ తీసుకొని కొన్ని సర్పంచులకు ఇబ్బంది ఉన్న దగ్గర ఎంపీటీసీలకు ఇవ్వండి ఎంపీటీసీలు సర్పంచులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు ఉప సర్పంచులు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు వాళ్ళతో పాటు ఇంకా గ్రామాల్లో కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు పనిచేసే వాళ్ళు వాళ్ళకి అప్పచెప్పండి దయచేసి తర్వాత అదే విషయంలో పల్లె ప్రకృతి వనాల విషయంలో కానీ వైకుంఠధామాల విషయాలు కానీ తప్పకుండా ఇంకెక్కడికన్నా అసంపూర్తిగా ఉంటే దాన్ని కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి మీకు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎక్కడన్నా కొంతమందితో ఇబ్బందులు కలిగితే నేను కూడా మీకు 24 గంటలు మీకు అందుబాటులోనే ఉంటున్నా కాబట్టి నా దృష్టికి తీసుకొస్తే నేను తీసుకురాగలుగుతా మన మక్తపల్లి నల్లగొండ పోయినాం కాల్వల నిర్మాణంలో ఇద్దరు రైతులు కొంచెం ఇబ్బంది పెడుతున్నారంటే పొద్దుగాల 6 గంటలకి మేము వెళ్ళడం జరిగింది కాల్వల మీదనే ప్రయాణం చేసి వాళ్ళని పిలిస్తే వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగినది మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా కొంతమంది కన్విన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు కూడా బాధ్యత తీసుకుంటే మనమందరం ఒక్కటిగా నిలబడగలిగితేనే మన గ్రామాల అభివృద్ధి జరుగుతాయి కాబట్టి ఇప్పటి వరకు మీరు చాలా సహకరించారు ఒక్క సంవత్సరం కాలంలో తిరిగి గ్రామంలో ఏ పనులను చేద్దామంటే పనిలేని కాలం అయితే కంపల్సరీ మీకు వస్తూ ఉన్నాను అంటే సంపూర్ణంగా అనుకున్న పనులన్నీ సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతా ఉన్నాం ఇంకా నాకు ఒక ఆశ ఒకటి మిగిలినది చాలా గ్రామాలలో కూడా ఈ వారసంతలు నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన ఉంది దాన్ని టార్గెట్ పెట్టుకొని మేము ఇప్పటికీ గన్నేరవరం టార్గెట్ పెట్టుకున్నాం మీరు చూడండి దయచేసి ఒక్కటి పెండింగ్ ఉంటే నిన్ననే మళ్ళీ అన్మాచిపల్లిలో కూడా నిన్న కూడా మొదలు పెట్టడం జరిగినది వాళ్ళు సంపూర్ణంగా పూర్తి చేయగలిగినారు అసలు వారం వారం కూరగాయల సంత అనేది ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నది కొన్ని గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం జరుగుతూ ఉన్నది వాటి మీద మీరు దృష్టి పెట్టినట్టుంటే 12 లక్షల రూపాయలు ఉన్నాయి అంతేకాదు ఎప్పుడైనా 12 లక్షల రూపాయలు 100% మీకు డబ్బులు వచ్చేవి మార్చి తర్వాత పెండింగ్ బిల్లులు కూడా అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు మనం కోరల్లో అనుకున్నాం మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసినా అక్కడ అబద్ధ చాలా ఉన్నది కొంత వాళ్ళు వీళ్ళందరూ గ్రామస్తులు ఖాళీగా ఉన్నది కాబట్టి ఎవరైనా ముందరికి వస్తూ ఉంటారు కొంత హద్దులు పెట్టించి వస్తే మన కోరల్లో ఒకటి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉన్నది రేణుగుంటలో కూడా మొన్ననే కొబ్బరికాయ కొట్టడం జరిగినది రేణుగుంట సర్పంచ్ గారు కొంచెం చొరవ తీసుకుంటే దాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చి అన్ని గ్రామాలలో ఇంప్లిమెంటేషన్ చేద్దామన్నటువంటి ఆలోచన ఉన్నది అట్లాగే తిమ్మాపూర్లో కానీ
మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి దీని మీద దృష్టి పెట్టండి అన్ని పనుల కన్నా ఊరగాయల వారసత్తలు అనేది చాలా ముఖ్యమైనది ప్రతి గ్రామంలో నాలుగు కూడల మధ్య కిందన పోసి అమ్ముతా ఉన్నారు కుక్కలు తిరుగుతూ ఉంటాయి పందులు తిరుగుతూ ఉంటాయి కోళ్ళు తిరుగుతూ ఉంటాయి మనుషులు తిరుగుతూ ఉంటారు అట్లనే తీసుకుపోతాము కడితే కడుతారు లేకుంటే అట్లే పోసుకొని వండుకొని తింటారు చాలా మంది ఉంటారు దాంతో చాలా అనారోగ్యంగా ఉంటుంది అవి కూడా పరిశుభ్రంగా ఉండై కాబట్టి దయచేసి మీరు చొరవ తీసుకుంటే ఊరుకు చాలా అందంగా కూడా ఉంటుంది చాలా గ్రామాలలో అయిపోయినది ఇప్పుడు కోరంలో ఉన్నది ఆ ఊర్లో మహిళా బిల్డింగ్ కట్టినాం కొత్త గ్రామ పంచాయతీ కట్టినాం గౌడ సంఘం కట్టినాం యాదవ సంఘం పైసలు ఇచ్చినాం అంబేద్కర్ సంఘం అయిపోయినది అన్ని ఆ ఊరికి కళ్యాణ మండపం ఇస్తే వాళ్ళు కట్టుకోలేకపోయారు మీద ఈ విషయం ఏంటంటే ఒక్క వారసత కట్టినాం అనుకో అసలు ఇది కావాలని అడిగే లోరు వాళ్ళే లేరు ఇక ఏమన్నా ఉన్నట్టుంటే నేను చేయాల్సిన పనులు ఉన్నాయి నేను చేయాల్సిన పనులు ఏవి మీకు సంబంధం లేకుండా నేను అందరికి నిరుపేదలందరికీ కొద్ది ఇల్లు కట్టిస్తామని మన అన్నం మొన్న కొన్ని ఊర్లకు ఇప్పటికే మనం ఇచ్చినాం జాగం లేక అప్పుడు గవర్నమెంట్ స్థలాలనే కట్టాలన్నటువంటి ఆలోచనతోని కొన్ని ఊర్లలో మనకు పూర్తి కాలేదు ఎక్కడైతే జాగాలు అందుబాటులో ఉన్నాయో తిమ్మాపూర్ కానీ అల్గునూరు కానీ కొన్ని మనం పూర్తి చేయగలిగినాం ఇంకా మార్చి ఏప్రిల్ మే నెల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 1000 ఇండ్లు వస్తూ ఉన్నాయి 1000 ఇండ్లు వస్తూ ఉన్నాయి ఎవరికైతే జాగాలు ఉంటారో నిరుపేదలకు వాళ్ళ జాగాలలో వాళ్ళకే అప్పచెప్పి కట్టుకునే విధంగా జీవోలు వస్తున్నాయి కాబట్టి దాని తర్వాత ప్రతి గ్రామంలో నిరుపేద లబ్ధిదారులను గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం అనేది అది నా బాధ్యత కాబట్టి దాన్ని నేను బాధ్యతగా తీసుకొని అది నేను పూర్తి చేయగలుగుతా ఇప్పటికే మనం అన్న టైంలోనే రైతు వేదికల నిర్మాణానికి సహకరించినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి రేణుగుంట నుంచి మొదలైన మనం తిమ్మాపూర్ మండలంలోనే అది సకాలం పూర్తి చేసుకొని మరి రేపు సాయంత్రము 4 గంటలకు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యుడు నిరంజన్ రెడ్డి గారు తిమ్మాపూర్ నుంచి మండల కేంద్రం కాబట్టి అక్కడ ప్రారంభం చేస్తామని మనం అనుకుంటా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సర్పంచులు ఎపిటిసిలు ఆ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి అతి తొందరలోనే మిగతా కూడా మనం పూర్తి చేసుకోగలుగుతాం నాకేందంటే అన్ని గ్రామాలలో రైతు అవగాహన సదస్సులు పెట్టుకొని మంచి భోజనాలు పెట్టుకొని తప్పకుండా ఒక పూట మంచి కార్యక్రమం ఒకటి చేద్దామని ఆలోచనతో లాంఛనంగా మంత్రివర్యులతో ఇది చేయడం జరుగుతూ ఉన్నది మరి కరోనా విషయంలో కూడా మనం చాలా కట్టడిగా నిలబడ్డం ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కూడా మన మండల పిహెచ్సి వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు కూడా కొంత కేర్ తీసుకోగలిగాం మనకి ఎక్కువ ప్రాణ నష్టం కూడా జరగలేదు ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్ కూడా 100% మనం 90% ఏవో మనము పూర్తి చేసుకోగలిగాం ఇప్పుడు కూడా మొదటిసారిగా వైద్య సిబ్బంది కానీ అట్లాగే గ్రామ పనిచేసే వాళ్ళకి కానీ మనం కొంతమందికి ఇవ్వగలిగాం రానున్న భవిష్యత్ కాలంలో ప్రతి వాళ్ళకు టీకా వేసే విధంగా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చే అవకాశము మనకున్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే ప్రతి ఇంట్లో కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా అతి తొందరలోనే మనం పూర్తి చేయగలుగుతున్నాం మీ అందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా కాలం అనేది కరిగిపోతూ ఉన్న దయచేసి చూస్తే చూస్తే నాకు 2 అయిపోయినది మీకు 1.5 అయిపోయింది అనుకుంటా మీకు కూడా 2 అయిపోయినాయి నాకు 2 మీద ఒక 3-4 ముంగట్టున్నది అంతే కాబట్టి శరీరమే కాక చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నది ఈ కాలంలో లాస్ట్ నెల అంతా భుజగరించుడే ఉంటుంది నువ్వు అంటాను ఇస్తాను ఇక ఏం చేసినా ఒక ఏడాది కాలంలో మనము చేసుకోగలిగితే ప్రజలు మనం గుర్తుపెట్టుకునే విధంగా దిగిపోయిన కూడా బాగున్నామని మాట్లాడంత గౌరవం సంపాదించుకోవడం కోసం ఒక సంవత్సరం మాత్రమే ఉన్నది మీకు ఎక్కడైతే ఇంకా పెండింగ్లు బ్యాలెన్స్ వరకు రావాల్సినవి ఆ పైసలన్నీ క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను మార్చి నెలలో నా దగ్గర ఇంకా కొన్ని అమౌంట్ ఉన్నది కొత్త ఏమైనా కావాలంటే ఇవన్నీ కంప్లీట్ చేసే తప్ప నేను కొత్త ఇవ్వలేదు నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నా ఏ ఊర్లోనన్నా పెండింగ్ వర్కులు పూర్తి చేయగలిగితే కొత్త ఏమైనా అడిగితే నేను ఇవ్వగలుగుతా మళ్ళీ అది చేయకుండా మాత్రం నేను ఇవ్వలేను కాబట్టి తప్పకుండా మనం అందరం మంచిగా సహకరించుకొని ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎమ్మెల్యేను అట్లాగే మన ఎంపీ గారు ఉన్నారు మనకు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కూడా పోయినసారి మనకే ఉండి ఈ సంవత్సరం కూడా వరుసగా మన మండలానికే రావడం అనేది కూడా మనకు చాలా గర్వకారణంగా మనం భావించుకొని నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ For more updates, please subscribe Great Telangana TV.